ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు వేయటాన్ని సుప్రీంకోర్టు తప్పు పట్టినా, వేసిన వాటిని తొలగించేందుకు గడువిచ్చినా సర్కారు తీరు మారలేదు. విజయనగరం జిల్లాలో కొత్తగా రంగులు వేస్తున్నారు. గజపతి నగరం మండలం జిన్నాంలో హెల్త్ సబ్ సెంటర్ కు అధికారులు వైసీపీ జెండా రంగులు వేశారు. దీనిపై గ్రామస్తులు మండిపడ్డారు. ఆ రంగులు తొలగించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన నిర్వహించారు. కిదాంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్, ఆల్రెడీ కోర్టు చెప్పింది కూడా తన తీర్పును ధిక్కరిస్తే ఈసారి ఘాటుగా స్పందిస్తామని, అయినా కానీ అదే తీరును ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తుంది. అసలు పూర్తి అప్డేట్స్ ఏంటి? రేణశ్రీ, వైసీపీ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో ప్రతి ప్రభుత్వ కార్యాలయానికి కూడా వైసీపీ రంగులు వేసింది. అయితే ఈ వైసీపీ రంగులు వేయవద్దని ఇప్పటికే వేసిన రంగుల్ని 4 వారాల్లో తొలగించాలని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. కానీ ఇప్పటికీ కూడా కొన్ని ప్రభుత్వ కార్యాలయాలకు రంగులు పడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే, ఏదైతే నిన్న తాజాగా జరిగిన ఘటన, విజయనగరం జిల్లా గజపతి నగర మండలం జిన్నాలో హెల్త్ సబ్ సెంటర్ కి వైసీపీ వాళ్ళు రంగులు వేశారో, దీనిపైన గ్రామస్తులు, స్థానిక నేతలు కూడా అభ్యంతరం వ్యక్తం చేసి పరిస్థితి కనబడుతుంది. అక్కడ ఆ కార్యక్రమం దగ్గర ఆందోళన దిగిన పరిస్థితి కూడా కనబడుతుంది. దీనిపై జిల్లా అధికారులు కూడా ఫిర్యాదు చేస్తామని, తొలగించకపోతే న్యాయ పోరాటానికైనా సిద్ధమనేసి గ్రామస్తులు తెలియజేసే పరిస్థితి ఉంది. ఏదైతే అత్యున్నత న్యాయస్థానం అయినటువంటి అత్యున్నత సుప్రీంకోర్టు తీర్పు సూచనలు కూడా జిల్లా స్థాయిలో అధికారులు కానీ, అదేవిధంగా స్థానిక అధికార పార్టీ నాయకులు కానీ పరిస్థితి కనబడట్లేదు. ఏదైతే ఇప్పటి వరకు కూడా రైతు భరోసా కేంద్రాలకు కానీ గ్రామ సచివాలయాలకు కానీ వైసీపీ రంగులు వేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం తాజాగా ఘటన కూడా చూసుకున్నట్లయితే, ఏదైతే హెల్త్ సబ్ సెంటర్ కూడా నిన్న తాజాగా వైసీపీ రంగులు అయితే పరిస్థితి విజయనగరం జిల్లాలో కనబడుతుంది. ఇది వరకే కూడా చాలా చోట్ల ఈ కోర్టు ధిక్కరణ కింద ఏదైతే సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందో, తొలగించమని ఆదేశాలు జారీ చేసినప్పటికీ కూడా రంగులు వేస్తున్నారు. రంగులు వేస్తున్న ప్రభుత్వానికి ప్రభుత్వం పైన పోరాటం చేస్తారని నాయకులు కార్యకర్తలుగా, అదే గ్రామ పరిస్థితి ఏదైతే ఉన్న జనాభా వీళ్ళందరూ కూడా తెలియజేసే పరిస్థితి ఉంది రేణశ్రీ. రైట్, థ్యాంక్ యూ. అయినా ఇప్పటిదాకా కూడా నేను ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా మామూలు రంగులు వేసి మామూలుగా ఉంచారు. కానీ ఈ వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వైఎస్ఆర్ 3 రంగులు వేసి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా కూడా, నిన్న 5వ తారీఖుని 3 రంగులు వేసి కంట్రాక్ట్ వేస్తే మేము వచ్చి ఎంపిటీషన్ నేను వచ్చి అడ్డుకున్నా కూడా, మీరు ఎవరు ఇక్కడ అడగడానికి మా నాయకులు వేయమంటారు మేము వేస్తాను, మా ఆఫీసులు వేయమంటారు మేము వేస్తాను, మీ నచ్చిన పని చేసుకోండి, మీ నచ్చిన కలిసి దిక్కును కలిసి చెప్పుకోండి అన్నారు. దీన్ని ప్రతి ప్రజలు కూడా వ్యతిరేకిస్తున్నారు. తక్షణం ఈ 3 రంగులు తొలగించి మా తొలగించవలసిందిగా మేము ప్రజలందరం కోరుకుంటున్నాం. మన రెడ్డ రాజ్యానికి ఒక వార్నింగ్ ఇచ్చింది. ఏంటంటే, రంగుల కోసం మీరు పెట్టినది రోగుల కోసం పెడితే కొంచెం రోగులు బాగుపడతారని, కానీ వాళ్ళ అహంకారంతో ఏం చేశారంటే వాళ్ళ మాటను ధిక్కారించి హైకోర్టు కూడా మేము సుప్రీంకోర్టుకి వెళ్తామని సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు కూడా చేవాట్లు పెట్టింది. అయినా సరే వాళ్ళ మొండిపట్టుతోటి అధికారంలోకి కనుక రాకపోయినా గ్రామ పంచాయతీలు వాళ్ళ అధికారులుగా భావించి హాస్పిటల్కి, తెలుగుదేశం హయాంలో వచ్చిన హాస్పిటల్కి వాళ్ళు రంగులు వేసుకుంటున్నారు. అంటే వాళ్ళు తెప్పించినట్టుగా వాళ్ళు ఇప్పుడు చెప్పుకుంటున్నారు. ఇలాంటి రౌడీ రాజ్యాల్లోని రాజన రాజ్యం తెస్తా అన్నారు, కానీ వాళ్ళు ఇప్పుడు రంగుల రాజ్యం తెచ్చారు. నవరత్నాలు అన్నారు కానీ అవి నవరత్నాలు కావు, రాలిపోయిన రత్నాలు అని. ఇలాంటి చర్యలు చేస్తున్నారు వాళ్ళు. చాలా పథకాలు, ఇదే ఈ రంగుల కోసమేనే కాదు, చాలా పథకాల్లో కూడా వాళ్ళు చాలా